ఆదికాండము పద్నాలుగవ అధ్యాయము షీనారు రాజైన అంబ్రాపేలు ఎల్లాసరు రాజైన అర్యోకు ఏలాము రాజైన కదుర్లా యోమేరు గోయీయుల రాజైన తిదాలు అను వారి దినములలో వారు సొదోము రాజైన బెరాతోను గొమెర్ర రాజైన బిర్షాతోనూ అద్మా రాజైన షినాబుతోనూ సెబోయీయుల రాజైన షెమెబేరుతోనూ సోయారను బెలారాజుతోనూ యుద్ధము చేసిరి వీరందరూ ఉప్పు సముద్రమైన లోయలో ఏకముగా కూడి పన్నెండు సంవత్సరములు కదుర్ల యోమేరుకు లోబడి పదమూడవ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి పద్నాలుగవ సంవత్సరమున కదుర్ల యోమేరును అతనితో కూడనున్న రాజులను వచ్చి అష్టారోత్ కర్నాయీములో రెఫాయియులను హాములో జూజీయులను షావే కిర్యాతాయిము మైదానములో ఏమీయులను కొట్టిరి మరియు హౌరియులను అరణ్యము దగ్గరనున్న ఎల్పారాను వరకు తరిమి షేయిరు పర్వత ప్రదేశములో వారిని కొట్టిన తరువాత తిరిగి కాదేశను ఎన్మిష్పతునకు వచ్చి అమాలేఖీయుల దేశమంతటిని హసోన్ తామారులో కాపురమున్న అమోరియులను కూడా కొట్టిరి అప్పుడు సొదోమరాజును గుమర్ర రాజును అద్మారాజును రాజును సోయారను బెలరాజును బయలుదేరి సిద్ధీములోయలో వారితో అనగా ఏలాము రాజైన కదుర్లయోమేరు గోయీయుల రాజైన తిదాలు షీనారు రాజైన అమ్రాపేలు ఎల్లాసరు రాజైన అరియోకు అను నలుగురితో ఆ ఐదుగురు రాజులు యుద్ధము చేసిరి ఆ సిద్ధీము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను సుధమ గుమర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి శేషించిన వారు కొండకు పారిపోయిరి అప్పుడు వారు సుధమ గుమర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సుధములో కాపురముండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రుయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను అప్పుడతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైనా మమ్రే అను అమోరియుని ఎలోను వనములో కాపురముండెను వీరు అబ్రాముతో నిబంధన చేసుకొనినవారు అబ్రాము తన తమ్ముడు చెరపెట్టబడనని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన మూడు వందల పదునెన మండుగురిని దాను దానుమట్టుకు ఆ రాజులను తరిమేను రాత్రివేళ అతడును అతని దాసులను వారికెదురుగా మునలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టున హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను అతడు కదుర్ల యోమేరును అతనితో కూడానున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సుధమరాజు అతనిని ఎదుర్కొనుటకు రాజు లోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను మరియు షాలేము రాజైన మిల్కీ సెదకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని తీసుకుని వచ్చెను అతడు సర్వోన్నతుడ దేవునికి యాజకుడు అప్పుడతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి నీ సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము గాక అనియు నీ శత్రువులను నీ చేతి కప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు గాక అనియు చెప్పెను అప్పుడతడు అన్నిటిలో ఇతనికి పదియోవ వంతు ఇచ్చెను సుధమ్మరాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకోనుమని అబ్రాముతో చెప్పగా అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసి నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొననని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యహోవ ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు ఎష్కోలు మమ్రే అనువారికి ఏ ఏ భాగములు రావలెనో ఆయా భాగములు మాత్రము వారిని తీసుకొననిమ్మని సుధమరాజుతో చెప్పెను